कडप जिला सिद्धवटम मंडल बाकरापेट पोरमामल प्रधान रहदारी हाईवे रोड को राष्ट्र मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी त्वर चर्यलु बाकरापेट पोरमामल हाईवे रोड अभिवृद्धि कोरकु प्रभुत्वं तरपुन टेंडर्लु पिलवालनि राष्ट्र मुख्यमंत्री मंडल वैसीपी नायकुलु मल्लु वेंकट सुब्बारेड्डी कोरारु। అతి తక్కువ కిలోమీటర్ల వ్యవధిలో రాష్ట్ర రాజధానికి వెళ్లే మార్గం సుముఖంగా ఉంటుందని, అలాగే గ్రామ శివార్లో ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ కూడా సమస్య తొలగిపోతుందని, అలాగే కొన్ని మండలాలు కూడా హైవే రోడ్డు మంజూరైతే అభివృద్ధి బాటలు నడుస్తాయని కడప జిల్లా వాసిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి త్వరగా టెండర్లు పిలవాలని ఆయన కోరారు. అలాగే జ్యోతి మాచుపల్లి వంతెన కూడా మీ హయాంలో జిల్లా వాసిగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. బాకరాపేట నుంచి పోర్వమల్ల వరకు హైవే రోడ్ శాంక్షన్ అయ్యింది కాబట్టి దీని ద్వారా మన రాజధానికి వెళ్ళాలంటే తక్కువ కిలోమీటర్లు వస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఈ హైవే ఉండేదాని వలన ఇప్పుడు మన అట్లూరు అడవిలో కూడా ఈ ఫారెస్ట్ సర్పస్లు ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉన్నది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు, మన కడప ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచన చేసి మన బాగ్రాపేట నుంచి పోర్వమల్ల మీదుగా అది తక్కువ కిలోమీటర్లలో హైవే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా టెండర్లు పిలిచి దాన్ని అమలుపరచాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తుంటూ, నిన్న ఒంటిమిట్ట తిరునాళ్లకు కళ్యాణోత్సవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడం మన కడప జిల్లాకే మనం ఎంతో ఇదిగా మేము చెప్పుకుంటున్నాము. మన కడప ముందుగా పాల్గొని మన రాష్ట్రానికి అన్ని మంచి జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబ్రాలు సమర్పించి వెళ్ళడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మా మాచుపల్లె బ్రిడ్జి గుడక శాంక్షన్ చేపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన 19 న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. ఈ రహదారి హైవే రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి బాకరాపేట టు కోరుమల వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొదలు పెట్టాలని